అదే ఈ డబ్బులు ఇస్తారు అంటే ఇందులో 5,000 వాళ్ళ చావుల మీద 10,000 కోట్లు ఖర్చు పెట్టి 15,000 కోట్లు మిగతా ప్రజలకు పంచుతారన్నమాట వాళ్ళ తాగుడు మీద. అదే కదా, ఇదే లేకపోతే అది ఉండదు కదా. అలాగే మధ్యాహ్నం పూర్తిగా బ్యాన్ చేసిన ఒప్పుకోరు ప్రతిపక్షాలే, ఒప్పుకోవు ప్రతిపక్షాలు, ఒప్పుకోండి ఒప్పుకోలేదు తాగిద్దాం అంటారా? వాళ్ళు ఏం చేస్తారు, ఏ రూట్ లో చేస్తారు, అక్కడ తాగుతున్నారు ఇక్కడ తాగుతున్నారు కాబట్టి ఇట్లాంటి మాటలే చెప్తారు. కాబట్టి అది కమిట్మెంట్ ఉండాలి. నితీష్ కుమార్ మగాళ్ళగా చెప్పాడు, ఏది తాగద్దు మీరు, తాగితే చస్తారు అని పరిహారం ఇవ్వను అనేటువంటిది కొంచెం మాట్లాడాడు. కానీ తప్పు ప్రభుత్వాన్ని అయినప్పుడు అక్కడ తాగి చచ్చిపోతే, కంట్రోల్ చేయలేకపోతే అక్కడ పరిహారం ఇవ్వనంటాం తప్పు, కానీ తాగితే చచ్చిపోతారు మీరు, చస్తే మీదే బాధ్యత అని చెప్పడం కరెక్ట్ అంతే కదా. తాగితే నువ్వు చస్తావు అన్నప్పుడు నేను నా డిపార్ట్మెంట్లన్నీ కూర్చొని నేను తాగనీయకుండా చేద్దాం అనుకోండి, నువ్వు మాత్రం నేను చాటుకెళ్ళి తాగుతాను, నేను చస్తే మాత్రం నీదే బాధ్యత అంటే తప్పెవరిది? అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఫెయిల్ అయిందా, దాన్ని ప్రతిపక్షాలు రేపు పొద్దున క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా మహిళల్లో ఆలోచన రాకపోతే సంపూర్ణ మద్య నిషేధం లైన్లోకి రాదండి. సంపూర్ణ మద్య నిషేధం అనేటువంటిది రావాలంటే మహిళల్లో రావాలి. మహిళలు తమ భర్తలు తాళి తెగినటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేయగలగాలి, ఆలోచించగలగాలి, లేదా రోగాల బారిన పడుతూ బతుకులు ఇట్లా ఎందుకు ఉండాలి అనేది ఆలోచన రావాలి. ఆ ఆలోచన వాస్తవంగా మద్య నిషేధం అనే ఎజెండా